ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడిచెర్ల మండలంలో గ్రామంలో వింత ఘటన చోటు చేసుకుంది పోచువనే వ్యక్తి ఇంట్లో రెండు మూడు రోజుల నుంచి అనుమానాస్పదంగా మంటలు వస్తుండటం కలకలం రేపుతోంది ఇంటి బయట గడ్డి మా మంటలు అంటుకోవచ్చని మొదటి రోజు బాగుంచారు రెండో రోజు ఇంట్లోని దుస్తులు బెడ్లు పరుపులు బస్తాలో నిల్వ చేసిన కొబ్బరి పీచు వంటి వస్తువులకు మంటలు అంటుకున్నాయి ఓపెన్ కాస్ట్ బొగ్గు గని సమీపంలోనే ఉండటంతో బ్లాస్టింగ్ చేసే క్రమంలో మంటలు అంటుకొని ఉండొచ్చని కొందరు అంటుంటే కాదు చేతబడి వల్ల ఇదంతా జరుగుతోందని మరింతమంది అంటున్నారు ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడిచెరల మండలంలో గ్రామంలో వింత ఘటన చోటు చేసుకుంది పోచువనే వ్యక్తి ఇంట్లో రెండు మూడు రోజుల నుంచి అనుమానాస్పదంగా మంటలు వస్తుంటాం కలకలం రేపుతోంది ఇంటి బయట గడ్డి మా మంటలు అంటుకోవచ్చని మొదటి రోజు బాగుంచారు రెండో రోజు ఇంట్లోని దుస్తులు బెడ్లు పరుపులు బస్తాలో నిల్వ చేసిన కొబ్బరి పీచు వంటి వస్తువులకు మంటలు అంటుకున్నాయి ఓపెన్ కాస్ట్ బొగ్గు గని సమీపంలోనే ఉండటంతో బ్లాస్టింగ్ చేసే క్రమంలో మంటలు అంటుకొని ఉండొచ్చని కొందరు అంటుంటే కాదు చేతబడి వల్ల ఇదంతా జరుగుతోందని మరింతమంది అంటున్నారు